హాయ్ అందరికి, హాయ్ రౌడీ బాయ్స్, హౌ ఆర్ యు ఆల్? ఐ లవ్ యు. సో హాయ్ శిరీష్ సార్, రాజు సార్, హాయ్ ఆశీష్, హాయ్ ఆల్, హాయ్ హర్షాన, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. నేనే అడుగుదాం అనుకున్నా శిరీష్ సార్, పార్టీ కావాలి మాకు, చాలా గట్టిగా కావాలా, మా రౌడీ విధానంలోనే కావాలి అది కూడా. ఇప్పుడే అదే మేము మాట్లాడుకుంటుంటే బయట నుంచి వచ్చింది టాక్ దట్ ఇది పక్క బ్లాక్ బస్టర్ అని వచ్చింది. ఇది మన సంక్రాంతి సినిమా, పక్క పోయి 14th రోజు గోల వేసుకుంటే చూడాలి మనం సినిమా. అండ్ నాకు ఆశీష్ గురించి లాస్ట్ టైం చెప్దాం అనుకున్నా, అప్పుడు సందర్భం కాదని చెప్పలే, ఈసారి చెప్తానా. ఆశీష్ ఆడికార్లు వస్తుండే సెట్కి, వస్తే ఏం చేస్తాడు అబ్బాయి, ఎట్లా చేస్తాడు, మనదేమో మాస్ క్యారెక్టర్ కదా రౌడీ బాయ్స్ అంటారు అనుకున్నా. ఆడి నుంచి వచ్చి స్ప్లెండర్ బండి ఎక్కుతుండే, ఆడీలు ఉన్నప్పుడు ఎంత క్లాస్ ఉంటుండేరో, స్ప్లెండర్ బండి ఎక్కితే అంతే మాస్ ఉంటుండే. లవ్ యూ ఆశీష్, నిజంగా చెప్తానా, యువర్ యువర్ డౌట్. సో వి హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ, నువ్వు అట్లా సెటిల్ ఉండడం వల్ల మనం అందరం ఇంత బ్యూటిఫుల్గా వర్క్ చేయగలిగినాం. అండ్ హర్ష అన్న, థ్యాంక్స్ ఫర్ దట్ పర్ఫెక్షన్, యా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఆల్. అండ్ సుద్దాల సార్, యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిసిస్ట్ సార్, ఇట్స్ నైస్ దట్ ఐఎమ్ మీటింగ్ యూ హియర్. అండ్ పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేసే అవకాశం దొరికింది. అండ్ ఇప్పుడు దాకా నేను జర్నీ చూసినాము దిల్రాజ్ సార్ది, ఆ జర్నీలో నేను ఒక చిన్న పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ, వెరీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ సార్, థ్యాంక్ యూ ఆల్. అనుపమ నమస్తే, సారీ మర్చిపోయారా, అనుపమ అంటే అనుపమ గురించి మాట్లాడే అర్హత లేదని మాట్లాడతలేరు, అర్హత లేదా, వా అసలు అది ఎట్లా చెప్పాలి మీకు, సరే తర్వాత చెప్పుకున్నాం దీని గురించి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ. వావ్, గుడ్ టు హియర్ దిస్. కొంచెం మాకు హింట్ ఇచ్చేసారు, షో చూసారు, సినిమా అద్దరిపోయింది అని చెప్పి. సో జనవరి 14న పెద్ద పండక్కి మీరు